ఖర్చు అనేది మినహాయిస్తే అంతకు మించి పాజిటివ్ వేవ్స్ ఏం లేవా జెమిలీ ఎన్నికలు రావడం వల్ల? అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా నియంతృత్వ పోకడల్ని రానియకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానం వల్ల అంతకు మించి కలిసి వచ్చేదే ఉండదా? ఎన్నిక జరిగేది దేశానికంతా ఒకటే జరుగుతుంటది, పార్లమెంట్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికలు సపరేట్గా జరగనివ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ జమిలీ ఎన్నికలు లేకపోతే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి, పద్దాక ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల ప్రభుత్వాల నిర్ణయాలకు ఇబ్బంది అవుతుంది. అంటే ప్రజామోద యోగ్య నిర్ణయమే తీసుకుంటారు కాబట్టి సచ్చినట్టు వాళ్ళ ఉద్దేశంలోనే ఒక తేడా కనబడుతుంది చూడండి. అంటే ఏంటి, ఒకవేళ కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయం తీసుకోవడమేగా. అలా అంటే అదేంటి, జమిలీ ఎన్నికలు జరిగితే కనుక ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఆటోమేటిక్గా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. రేపు పొద్దున అకస్మాత్తుగా మనందరి మీద తలా 100 రూపాయలు పన్ను కట్టాలి అన్నారనుకోండి, అప్పుడు జమిలీ ఎన్నికలు ఉంటే రేపు పొద్దున ఎన్నికల్లో ఓడిపోతాడన్న భయంతో ఆగుతాడు. లేదంటే 5 ఏళ్ల తర్వాత అయితే అలవాటు పడిపోతాం మనం. ఓ జుట్టు పెంచినందుకు 100 రూపాయలు పెనాల్టీ అంటాడు, 100 రూపాయలు పన్ను కట్టాలంటాడు. అప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం రేపు ఎన్నికలు ఉన్నాయంటే కనుక భయపడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనే చూడండి, దుబ్బాక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఆ తర్వాత అనౌన్స్ చేశారు. లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొన్న 10,000 అనౌన్స్ చేశారు. మరి అంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు ఇచ్చారు డబ్బులు? లేదు, అంతకుముందు అక్కడ జరిగినటువంటి కరోనా టైంలో ఇచ్చారా డబ్బులు ఎవరికన్నా? ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదు కదా, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. అదే ఎన్నికలు లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదుగా. అప్పుడేంటి జనం ఏమైపోవాలి? అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాల కోసమన్నా ప్రభుత్వాలు ఎప్పుడు కొంచెం భయపడుతుండాలి. ఆ భయపడటమే ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి స్వీట్నెస్. ఆ భయమే లేకపోతే ప్రజల ఓట్లు రేపు పొద్దున మనకి తీర్పు ఇచ్చేవాళ్ళు తొందరలోనే ఉన్నారు అనే భయం లేకపోతే విచ్చలవిడితనం అవుతుంది. అప్పుడు రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, ఒక ఇందిరాగాంధీలాగా నడుపుకోవచ్చు. లేదంటే కనుక ఇష్టారాజ్యంగా జవహర్లాల్ నెహ్రూలాగా ఇప్పుడు కాశ్మీర్ విషయంలో ఆనాడు కాశ్మీర్ ప్రధానమంత్రి రాసిస్తే, రాజుగారు రాసిస్తే పార్లమెంట్లో చర్చించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనే ఐక్యరాజ్య సమితికి పంపించేశాడు. అదే కనుక బాధ్యతాయుతమైనటువంటి, అదెందుకు, ఆయన ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది కాబట్టి పార్టీ. అదే కనుక ఇవాళ ఉన్నటువంటి లెక్కలు అయితే పార్లమెంట్లో తీసుకురావాలి, చర్చించాలి, అది సిస్టమ్. అంటే అదే ఇవాళ కనుక అయితే కనుక ఎన్నికల్లో ఓడిపోతాననే భయం ఉండేది. ఆ రోజునేంటి, ప్రతిపక్షం లేదు కాబట్టి ఇష్టారాజ్యం అయిపోయింది. ఎప్పుడూ కూడా డెమోక్రసీ అనేది, మన భారత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే బహుళ పార్టీ ప్రజాస్వామ్యం. ఈ పార్టీ ఆ పార్టీ కుమ్మక్క అయిపోయి చేస్తానంటే కుదరదు. ఇక్కడ మూడో పార్టీ కూడా ఉంటుంది, అట్లాగే వ్యవస్థ నాలుగోది కూడా ఉంటుంది, ఇండిపెండెంట్లు కూడా ఉంటారు. వాటికి తోడుగా ఎక్కడికక్కడ లోపాలు సరి చేసుకుంటూ, లోపాలు వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు లోపాలు సరి చేసుకుంటూ మనకి మనం డెవలప్ అవుతున్నాం. అమెరికాలాగా పనికిమాలిన వ్యవస్థ కాదు. రకంగా చెప్పాలంటే మొన్న అమెరికా చూడండి, అమెరికా డొల్లతనం అంతా బయటపడింది మొన్న. అదే ఇండియన్ డెమోక్రసీని వాళ్లే సమర్థించారు. 130 కోట్ల జనాభా, 100 కోట్ల మంది ఓట్లేస్తున్నటువంటి ప్రజలు, ఇందులో భిన్న స్వరాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి, కానీ ఎక్కడికక్కడ క్రాస్ చెకింగ్ మెకానిజం ఉంది. ఒక వ్యవస్థ తప్పు చేస్తే దాన్ని సరిచేసేందుకు రెండో వ్యవస్థ ఉంది. ఇక్కడ ఆ వ్యవస్థల మధ్యనున్నటువంటి ఆ అంతరం ద్వారా తీసుకొచ్చినటువంటి గ్యాపే ఇక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి. దాన్ని పక్కన పెట్టేసి జమిలీ ఎన్నికలు అన్నటువంటి పేరుతో వెళ్తున్నారు. సరే, వాళ్ళ ఉద్దేశం ఒక యాంగిల్ ఉంటుంది, కానీ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నేతల మనస్తత్వాల్ని చూసుకుంటే మాత్రం జమిలీ ఎన్నికలు అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి కాన్సెప్ట్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.